ఒక్కొక్కసారి మన దగ్గర అవసరానికి మనీ లేకపోయినా లేదంటే టైం కి సాలరీ పడకపోయినా కొన్ని అయితే ఆగు కదండి అలాంటి టైంలో మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ తోనే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పే చేసుకుని ఒక క్రెడిట్ కార్డ్ కోసం చెప్తానండి అదే హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ యూపీఐ అనగానే మీకు అర్థమై ఉంటుంది ఈ కార్డ్ ని యూస్ చేసి యూపీఐ అప్లికేషన్స్ అయినా ఫోన్ పే గూగుల్ పే పేటిఎం లాంటివి యూజ్ చేసి మీ దగ్గర మనీ లేకపోయినా పేమెంట్ చేసుకోవచ్చు అలానే ఈ కార్డ్ కి ఎవరు ఎలిజిబుల్ చెప్తాను కాబట్టి వీడియో ని స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి అలానే మీరు ఈ కార్డ్ కి అప్లై చేద్దాం అనుకుంటే గనక లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి అలానే ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఏంటి చార్జెస్ ఎలా ఉన్నాయి బెనిఫిట్స్ ఏమున్నాయి డ్రాబ్యాక్స్ ఏంటో కూడా చూద్దామండి వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు నేను మీ శ్రావణ్ కుమార్ మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ముందుగా ఈ హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ విషయానికి వస్తే గనక మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి గ్రాసరీస్ కొన్నా సూపర్ మార్కెట్ లో సామాన్లు కొనుక్కున్నా రెస్టారెంట్ లో డైనింగ్ చేసి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ తో స్పెండ్ చేస్తే మీకు త్రీ పర్సెంట్ క్యాష్ పాయింట్స్ అయితే వస్తాయండి ఇక్కడ క్యాష్ పాయింట్స్ అంటే ఇంకేం కాదండి సింపుల్ గా రివార్డ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు దీనికోసం ఈ వీడియోలో ఫర్దర్ గా డిస్కస్ చేస్తాను అలానే హెచ్డిఎఫ్సి ట్రాన్సాక్షన్స్ చేసినా సరే మీరు ఎంతైతే కొంటారో అలా కొన్న వాల్యూలో త్రీ పర్సెంట్ మీకు క్యాష్ పాయింట్స్ అయితే వస్తాయి అండి అంతేకాకుండా మీరు యుటిలిటీ బిల్స్ అయినా పవర్ బిల్స్ వాటర్ బిల్స్ ఇంటర్నెట్ బిల్స్ లాంటివి ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పే చేస్తే మీరు పే చేసిన వాల్యూలో టూ పర్సెంట్ క్యాష్ పాయింట్స్ వస్తాయి ఇక మీరు రిమైనింగ్ వెయిట్ పాయింట్ స్పెండ్ చేసిన సరే మీకు వన్ పర్సెంట్ క్యాష్ పాయింట్స్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వస్తాయండి ఈ క్రెడిట్ కార్డ్ మీకు ట్వంటీ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ క్రెడిట్ పీరియడ్ తో వస్తుంది అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసి పే చేస్తే ఆ పర్చేస్ ట్రాన్సాక్షన్ డేట్ నుంచి ఫిఫ్టీ డేస్ వరకు మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఛార్జెస్ పడవు కాకపోతే ఒకవేళ మీకు ప్రీవియస్ మంత్ లో ఈ క్రెడిట్ కార్డ్ పైన ఏదైనా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉండిపోతే గనక అదేనండి మీరు ఫుల్ గా క్లియర్ చేయకపోతే మాత్రం ఈ క్రెడిట్ పీరియడ్ అనేది మీకు అప్లికబుల్ కాదు ఈ హెచ్డిఎఫ్సి యూపీఐ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే మీరు జాయినింగ్ ఫీజ్ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ ని జిఎస్టి కాకుండా ఛార్జ్ చేస్తారు అదే జిఎస్టీతో కలిపి టూ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి అలానే ఈ హెచ్ యూపీఐ క్రెడిట్ కార్డు యూస్ చేసి మీరు ఒక వన్ ఇయర్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తే మీకు ఇయర్లీ కార్డ్ పైన పే చేయాల్సిన రెన్యువల్ ఫీజ్ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ అదేనండి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ని మీరు పే చేయాల్సిన అవసరం లేదు జనరల్ గా కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అయితే యాన్యువల్ గా వన్ లాక్ పే చేస్తేనే యాన్యువల్ ఫీజ్ ని రివర్స్ చేస్తున్నాయి అదే ట్వంటీ ఫైవ్ ఇయర్లీ స్పెండ్ చేయడం అనేది నాకైతే రీజనబుల్ గా అనిపించిందండి అలానే ఈ హెచ్ బ్యాంక్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ మీకు వర్చువల్ క్రెడిట్ కార్డు ఇస్తారండి ఈ కార్డ్ ని మీకు ఫిజికల్ గా అయితే సెండ్ చేయరు అలానే ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసి మీరు చేసే ట్రాన్సాక్షన్ ఏదైనా సరే టెన్ కన్నా ఎక్కువ అమౌంట్ ని మీరు స్పెండ్ చేసిన ట్రాన్సాక్షన్ ని గా కన్వర్ట్ చేసుకోవచ్చు అలా నైన్ మంత్స్ పీరియడ్ వరకు కూడా ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకోవచ్చు దానికి గాను మీకు ఇయర్లీ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే చార్జ్ చేస్తారండి టెన్ థౌసండ్ అనేది కొంచెం పెద్ద అమౌంట్ అని చెప్పుకోవచ్చు జనరల్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంటి కొన్ని బ్యాంక్స్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాటిన ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకోవడానికి అలా చేస్తున్నాయి కాబట్టి కస్టమర్స్ కి బెనిఫిట్ అయ్యేలా ఈ లిమిట్ ని కొంచెం తగ్గిస్తే బెటర్ అలానే ఈ కార్డ్ రివార్డ్ పాయింట్స్ విషయానికి వస్తే గనక ఒక రివార్డ్ పాయింట్ అదేనండి ఒక క్యాష్ పాయింట్ ఎంత వర్త్ అండి అంటే ఒక క్యాష్ పాయింట్ వచ్చి ట్వంటీ ఫైవ్ పైసా అండి అంటే మీరు ఒక వన్ థౌసండ్ రూపీస్ గ్రాసరీస్ కొంటే దాని మీద మనకు వచ్చే క్యాష్ పాయింట్స్ త్రీ పర్సెంట్ అండి కాబట్టి వన్ థౌసండ్ రూపీస్ గాను త్రీ పర్సెంట్ అంటే థర్టీ క్యాష్ పాయింట్స్ మనకు వస్తాయండి అలా ఒక క్యాలెండర్ మంత్ లో మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ క్యాష్ పాయింట్స్ మాత్రమే అండ్ చేస్తారు ఛాన్స్ ఉంటుంది అలా ఫైవ్ హండ్రెడ్ క్యాష్ పాయింట్స్ కాబట్టి దాని టోటల్ వర్త్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ రివార్డ్ పాయింట్స్ మీకు అయిన టైం నుంచి టూ ఇయర్స్ పీరియడ్ వరకు మాత్రమే వాలిడిటీ ఉంటుంది అలానే ఈ రివార్డ్ పాయింట్స్ ని యూస్ చేసి ఫ్లైట్స్ అలానే హోటల్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు కాకపోతే వీటిని రిడీమ్ చేసుకోవడానికి మీ దగ్గర మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ క్యాష్ పాయింట్స్ ఉంటేనే మీరు ఈ రివార్డ్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకోగలుగుతారండి అంతేకాకుండా మీరు ఎర్న్ చేసిన రివార్డ్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకుందాం అనుకున్న సరే ఒక రిడీమ్ రిక్వెస్ట్ మీరు నైన్టీ నైన్ రూపీస్ ని పే చేయాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలానే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇంకొక హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే మీకు యాడ్ ఆన్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు ఇది లైఫ్ టైం ఫ్రీ అండి మరి నేను ఏదైనా యూపీఐ యాప్ అయినా ఫోన్ పే పేటిఎం గూగుల్ పే లో పేమెంట్ ని ఈ క్రెడిట్ కార్డ్ తో ఎలా చేసుకోవచ్చు దాని కోసం మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూపీఐ క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు హెచ్డిఎఫ్సి పేజాప్ యాప్ అని ఉంటుందండి అందులో ఈ క్రెడిట్ కార్డ్ ని యాడ్ చేసుకుని డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి ఈ క్రెడిట్ కార్డ్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు అలానే ఫోన్ పే లాంటి యాప్స్ లో కూడా ఈ క్రెడిట్ కార్డ్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా మర్చెంట్ దగ్గర పేమెంట్ చేయడం కోసం పేజాప్ యాప్స్ గానీ ఈ యూపీఐ యాప్స్ అయినా ఫోన్ పే గూగుల్ పే పేటిఎం లాంటి యాప్స్ ని యూజ్ చేసి రిసీవర్ కోడ్ ని స్కాన్ చేసి క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు మన దగ్గర ఎప్పుడైతే మనీ బాగా టైట్ గా ఉంటుందో ఇంకొక సోర్స్ నుంచి మనకి మనీ రావడానికి కూడా ఇంకా ఛాన్స్ లేదని అనిపిస్తుందో అలాంటి టైంలో లో మాత్రం మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా స్కాన్ చేసి మీరు పేమెంట్ చేసుకోండి అలా కాకుండా ఉంది కదా అని ప్రతి పేమెంట్ ఈ కార్డ్ తో చేస్తే చార్జెస్ ని బేర్ చేయాల్సి వస్తుందండి మరి ఈ క్రెడిట్ కార్డ్ చార్జెస్ ఎలా ఉన్నాయంటే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకునే కస్టమర్ జాయినింగ్ ఫీజ్ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ ని జీఎస్టీ కాకుండా పే చేయాల్సి ఉంటుంది అలానే ఈ క్రెడిట్ కార్డ్ ని యూస్ చేసి మీరు కావాల్సినవన్నీ కొన్నారు కాకపోతే మీ దగ్గర అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని పే చేయడానికి మనీ లేదు అలాంటప్పుడు మీకు త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ పర్ మంత్ నుంచి ఇయర్లీ ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ వరకు మీకు ఇంట్రెస్ట్ అయితే ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ని పే చేయడం వన్ డే డిలే అయినా సరే ఈ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ పైన పెనాల్టీ చార్జెస్ ఉంటుందండి జనరల్ గా మీరు చేసే పేమెంట్ ని వన్ డే డిలే చేసినా సరే మినిమం హండ్రెడ్ రూపీస్ నుంచి మాక్సిమం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు లేట్ పేమెంట్ ఛార్జెస్ అయితే పడతాయి కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ ని యూస్ చేస్తే మీరు చాలా ఆర్గనైజ్డ్ గా టైమ్ లైన్స్ ని ప్రాపర్ గా డీల్ చేయాల్సి ఉంటుంది అదే మీరు క్రెడిట్ కార్డ్ లో ఉన్న లిమిట్ కన్నా ఎక్కువ అమౌంట్ ని స్పెండ్ చేస్తే గనక దాన్ని ఓవర్ ద లిమిట్ ఛార్జెస్ అంతే ఇది మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ కన్నా ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తారో ఆ అమౌంట్ పైన మీకు ని మీకు ఛార్జ్ చేస్తారు మినిమం అమౌంట్ అయితే రూపీస్ ని అదే ఈ క్రెడిట్ కార్డు వర్చువల్ క్రెడిట్ కార్డ్ కావడంతో మీరు క్యాష్ అయితే చేయలేరు కాకపోతే ఆన్లైన్ లో ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఈ కార్డు యూస్ చేసి పే చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ కార్డ్ ని యూస్ చేసి మీరు ఫ్యూయల్ స్టేషన్స్ లో పెట్రోల్ డీజిల్ కొట్టించి మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే రాదు అంతేకాకుండా ఎయిర్ పోర్స్ లో రైల్వే స్టేషన్స్ లో గానీ ఈ కార్డ్ తో మీరు ఎటువంటి లాంచ్ బెనిఫిట్ పొందలేరండి మరి ఈ కార్డ్ కి ఎవరు ఎలిజిబుల్ అండి అంటే ఎవరికైతే మంత్లీ సాలరీ ట్వంటీ థౌజండ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో అంతేకాకుండా బిజినెస్ చేసే వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ సిక్స్ లాక్స్ దాటి ఉంటే వాళ్ళు ఈ కార్డ్ కి ఎలిజిబుల్ అండి అలానే మీ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ దాటి శాలరీ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఈ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు దీనికోసం మీ ఐడెంటిటీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఇన్కమ్ ప్రూఫ్ ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఈ కార్డ్ కావాలనుకుంటే ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉందండి దాని నుంచి ప్రొసీడ్ అయ్యి డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి ఈ కార్డ్ కి అప్లై చేసుకోండి ఇంతవరకు చూసారు అంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ చేసి అలానే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్